ధన్యవాదాలు ఎల్బి శ్రీరామ్ గారు. మాకటువంటి అద్భుతమైన సినిమాను చూపిస్తున్నారు. అంటే నాకంటే నాకు కొంచెం చెవుకోసుకుంటా కాబట్టి సాధ్యం అంటే ఇటువంటి సినిమాల కోసం ఎదురు చూస్తుంటా, అపరపడుతుంటా, దాహం వేస్తుంటుంది, ఆకలి వేస్తుంటుంది. నాకు ఏది కంటికి నిద్ర వచ్చునే సుఖం బగుని రతికేడికి జిమ్మకుని వంటక మెత్తుని ఇతర వైభవములు పదివేలు మానసంబంటుని మానసంబు గారు ఎట్టి మనుషుని కట్టి వానికి కంటకుడు శాస్త్రముడు ఒకండు తనంతటి వాడు కలిగినను కంటికి నిద్రపచ్చుని నిద్ర రాదు నాకు. ఎందుకంటే అన్ని సాహిత్యం ఒకటి కాదు, రాయటమే కాదు కళ ఇది చచ్చు సృష్టి కళ కాణాచేయడం మన భారతదేశం. ఆ కళలు వెలుగున ప్రపంచం నలుమూలలో ప్రసరింపజేసి మన దేశం నిజంగా కళల దేశం అని నిరూపించిన మహానుభావులు ఎంతోనో ఉన్నారు. ఆ మహానుభావుల్లో మన నాన్నగారు గురువు గారు అది అదొక చిన్న స్వార్థం ఉంటుంది. మరి ఈయన కవిసామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు నాన్నగారు గురువు గారు ఆయన, తర్వాత ఆయన తిరుపతి రామస్వామి చౌదరి గారు ఎక్కువగా ఇది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది నాన్నగారు. అటు నాన్నగారు ఎలాగైతే ఈయన అభిమానం అటువంటి ఇద్దరి అభిమాని ఆయన అంటే నేను నాకు అటు నేను నా ఎప్పుడు చూసినా నాన్నగారి సినిమాని చూడదని నేను చూడుకోను. అందరు తెలిసిందే అది ఎప్పుడు చెప్తుంటా ప్రతి ఇంటర్వ్యూలో కూడా నాకు. మళ్ళీ పొద్దున్న లేచి ఒక కసి నా పెంచడానికి ఒక నటుడిగా కానివ్వండి, ఇటువంటి వాటిని చదువుకోవడానికి కానివ్వండి, ఇది కలగడానికి ఇంట్రెస్ట్ స్ఫూర్తి స్పందన ఇవన్నీ కలగడానికి కూడా కారణం నాకు ఒక వైభవసామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు, లేకపోతే తిరుపతి రామస్వామి చౌదరి గారు ఒక ఎన్టీఆర్. నేను ఎప్పుడు చెప్తుంటాను తెలుగు అన్న మూడు అక్షరాలు ఉంటే నా రక్తం పొంగుతుందని, అలాగే ఎన్టీఆర్ అన్న మూడు అక్షరాలు ఉంటే నా తలుపు పులకరిస్తుందని, అంటే నా నిక్కపుడుచుకుంటాయి, నా వెంట్రుకలు నిక్కపుడుచుకుంటాయి. అటువంటి అద్భుతమైన తిరుమల రామస్వామి చౌదరి గారు అదే ఈ వీళ్ళు అందరు మహానుభావులు, అందరు మహానుభావులు కోరుకుంటూ అటువంటి కవి సామ్రాట్ అయిన విశ్వనాథ్ సత్యనారాయణ గారిని సినిమా చేసి నన్ను ధనుణ్ణి చేశారు. నా అంటే పుస్తకాల్లో చదవడం వరకు మీరు ఆ పాత్రను పోషించిన అభిమాన నటులు మీరు ఇవి 400 సినిమాలు ఉన్నాయి మీ ముట్టి కింద. నా భాషలో చెప్పాలంటే అయ్యన్నీ ఇవే పోయినాయి. ఇప్పుడు జనంలో ఇవే పోయినాయి, ఏదో ఒకటి చెప్పిన దాన్ని విపరార్థ విపరీతార్థాలు తీయడం దాని మీద ఏంటి ఎక్కడ బతుకుతున్నాం మనం, గుంజుకుపోయి పెంచ ప్రపంచం అని మనం గుళ్ళు ఇవాళ అవిటిపాళ్ళం అయిపోయాం. అవిటిపాళ్ళం కళ్ళుండి చూడలేని నాన్న అంటారు చూడండి, ఆహారం కాకుండా ఆహారం తినే పశువు, దాహం కాకుండా నీరు తాగే పశువు, అకాలాల్లోనూ అన్ని కాలాల్లోనూ శ్రమించి క్రీడించే పశువు మానవుడు అక్కడే. ఇవాళ గుర్తుపెట్టుకోవాలి, టెక్నిక్ టెక్నాలజీ పెరిగిపోతుందని కాదు. ఇలాంటి మహానుభావులు వాళ్ళు చదివితే మన ఎప్పుడో అన్నీ చెప్పారు. ఒక దండిపట్ట విశ్వనాథ శాస్త్రి గారు అయితేనండి ఆయన, మరి ఇవాళ కూడా బెర్లిన్లో జర్మన్ క్యాపిటల్లో ఆయన ఫోటో ఉంది ఇవాళ కూడా, దండిపట్ట విశ్వనాథ శాస్త్రి గారు రాజమండ్రి. అలాగే మన శిశృతుడు ఇప్పుడో క్రీస్తు పూర్వం సర్జన్, ఇవాళ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఆస్ట్రేలియా రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీలో ఆయన విగ్రహం ఉంది. మరి ఏమైంది ఏమైంది మన వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? అలాగే మరుగున పడి ఉన్న ఒక మహానుభావుడి కలకాలం తరతరాలు గుర్తుంచుకునేలా ఒక అద్భుతమైన సినిమా అనేది మాధ్యమండి. అది చదవడం చదవను, చూడమంటే చూస్తాను, అది నా నమ్మకం. అందుకే మనం ఇంకా నటులుగా ఇంకా మనం బతుకున్నాం, ఇంకా జనం హృదయాల్లో మనం ఇంకా సుస్థిరంగా ఉన్నాం మనం. అంటే ఆ సినిమా మాధ్యమం అటువంటి సినిమా మాధ్యమానికి ఎందరో మహానుభావులు ఇంతకుముందు నటులు మన చిత్తూరు నాగయ్య గారు కానివ్వండి, ఆయన చేసిన మేము ఎన్ని సినిమాలు అద్భుతమైన కళాఖండాలు దాతాదమ్మ నాన్నగారు ఆయన చేసిన అక్కినే నాగేశ్వరరావు ఒక తెల్ల రామకృష్ణ కానివ్వండి, ఒకటి అద్భుతమైన సినిమాలు ఆయన ఇట్లా ఈ భక్తికి సంబంధించిన పాత్రలన్నీ కూడా ఎన్నో భక్త జయదేవు అలాగే మహాకవి కాళిదాసు ఇవన్నీ అంటే మహానుభావులు అలా ఈ మన భాషని మన సంస్కృతిని సాహిత్యాన్ని అలా బ్రతికించారు వాళ్ళు. భక్తి బతికిందంటే రామారావు వల్ల భక్తి బతికిందంటే ఆయన సినిమాలు పౌరాణికాలు చూసి నమ్మకం నమ్మకం ఏదైనా అభిమానం లేదు, ఆరాధన లేదు, ఆరాధన లేదు, మతం లేదు, మతం లేదు, మానవుడు లేడు. వాళ్ళ మనం చాలా అద్భుతంగా త్వరలో మాకు చూపించే సినిమాను కూడా చూడాలని ఎంతో మనసు ఊళ్ళూరుతుంది. తప్పకుండా సార్, అసలు ఏదో ఒక చిరు ప్రయత్నంగా నేను చేసినది మీ అందరి చిరు ప్రయత్నం కాదు, నేను అందుకే ఇందాక చిన్న ప్రయత్నంలా చాలా పెద్ద ప్రయత్నం ఉన్నాను. ఎందుకంటే అంటే ఎంతో కాలంగా ఉంటున్నాం, ఇంకా నాకు కూడా ఇంచుమించుగా సినిమా భాషలో మాట్లాడాలంటే ఇది 14th రీల్ అనుకోండి, క్లైమాక్స్ నా జీవితం క్లైమాక్స్. 14th తర్వాత 13th తర్వాత 12 తర్వాత 11 అందంతా అంతే నా లెక్క. మన 60 అన్నారు నాకు, 60 అన్నారు, 60 అప్పుడు సర్లే అప్పుడు 60 నేను హైదరాబాద్ రావడం జరిగింది.
కాబట్టి ఆరు సంవత్సరాలు అందామో వద్దులే పదారందాం అనుకుని, ఎందుకంటే 16 సంవత్సరాలు నేను సినిమా రంగ ప్రవేశం చేశాను అని అన్నాను. ఇప్పుడు నిజంగా 61 వచ్చింది, దానికి తిరిగి చదివితే 16 అయింది అనంత బ్యాకే. ఎందుకంటే సినిమాలు ఉన్నాయండి, సినిమాలు పాత్రలు ఉన్నాయి. ఎటువంటి పాత్రలు మీరు చేశారు? ఇవాళ మీరు కొట్టేసారి ఛాన్స్ అని బాధగా ఉన్నారు కదా సార్. ఏదో చిన్నప్పుడు మేము కూడా చేస్తున్నామంటే మీరు ఇంకా కళాఖండ పెద్ద పెద్దవి చేస్తారు, 3 పార్ట్లుగా అంతంత చేయి. ఏదో మేము కూడా చేస్తున్నామంటే ట్రెండ్ ఎలా మారు? నేను రామాను చూశాను, నేను చేశాను సినిమా 60 ఏటో నేను తీస్తాను, 61 ఏటో తీస్తానని రామాను చూచారు వారు. వీళ్ళంతా ఇప్పుడు ఆయన మనస్తత్వం ఎలాంటిది? ఈయన మన ఇప్పుడు మీరు తీసిన విశ్వనాథ సత్యనారాయణ గారు అది నేను చెప్పినట్టు తిట్లు కానీ స్తోత్రాలు కానీ ఈ వీటన్నిటికి ఉన్నది ఉన్నట్టు చెప్పారు. మీరేంటారు చప్పట్లు కొట్టేది నన్ను పొగిడేది? ఆత్మవిమర్శం చేసుకోండి ఎందుకని నన్ను అలా అన్న మహానుభావుడు అంటే వెరీ లాజిక్ అండ్ వెరీ ప్రాక్టికల్ మనిషి. నా స్వభావం అంతే, నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, పొగిడేవాళ్ళు పొగడని, తిట్టేవాళ్ళు తిట్టని, ఐ డోంట్ కేర్ అంతే. ఆయన నమ్మి మా స్వభావాలన్నీ ఒకటి. చాలా సంతోషం. అందుకని ఇట్లాగా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఇట్లా నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తున్నానండి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ అని హార్ట్ ఫిల్మ్స్ అని పెట్టుకుని చిన్న సినిమాలు చేస్తున్నాను. అది కొంచెం ఎక్స్టెండ్ చేసి యూట్యూబ్ నుంచి మరీ గంటన్నర 2 గంటలు తీసే సాహసం లేక గంట పెడతాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ అన్నది నెమ్మది నెమ్మదిగా మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పెట్టు. ఎందుకంటే నెక్స్ట్ తరాలు వాళ్ళు చూస్తున్నారు మెట్లు ఎక్కట్లా వాళ్ళు లిఫ్ట్లు ఎస్కలేటర్ మీద వెళ్ళిపోతున్నారు పైకి నడవడానికి. ఇంట్లో లిఫ్ట్ లేదా? మా ఇంట్లో ఉండదు లిఫ్ట్ లేదు, మా ఇంట్లో ఎస్కలేటర్ లేదు. నడవాల్సింది ఎవడానికి సరే పైకి కిందకి కృషి. అలాగే రైటర్గా ఒక మొదటి ఒక సాహితీవేత్త దేశం పట్టినంత కవి గురించి ఏదో దోశలు పెట్టినంత చిన్న ప్రయత్నంగా ఆయన చేస్తూ అద్భుతం. పాతికేళ్ళు ఉంటాయి అతనికి. అతను ఈ సబ్జెక్ట్ పట్టుకొచ్చి ఒకటే అన్నాడు, ఏంటి ఇది ఎందుకు చెయ్యాలంటే చెప్పాడు, విశ్వనాథ్ సత్యనారాయణ గారి గురించి మీ తరం వాళ్ళకి అందరికీ తెలుసండి, మా తరం వాళ్ళకి తెలియదు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు కే విశ్వనాథ్ గారు కన్ఫ్యూజ్ అయ్యి అసలు అది తెలియని మా వాళ్ళకి చెప్పాలండి. మా వాళ్ళకి చెప్పడానికి మనం పెద్ద సినిమా తీయక్కర్లేదు, ఒక గంట తీస్తే మిగతా వాళ్ళే రిసీవ్ చూసుకుంటారు. ఎవరు యూట్యూబ్ లో చేస్తారు, గూగుల్ చూసుకుంటారు. మనం లేట్ ఇస్తే ఆయన గురించి ఆయన ఎంత గొప్పవాడో వాళ్ళు మిగతా వాళ్ళు చూసుకోవడానికి వేళ అంతర్జాలం ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నంగా ఒకటి చేస్తారు. అద్భుతం. ఇది ఎన్నో ప్రయత్నాలకి ఒక ఆరంభం, శుభారంభం, అంకురం. ఎన్నో ఇటువంటి సినిమాలకి ఇది ఒక అంకురం, శుభారంభం. అంతం కాదు ఇది ఆరంభం. ఉన్నప్పుడు నెక్కర్ రోజులు అలా చూసి వచ్చి మీతో ప్యాంట్ వేసుకున్నాక మీతో పక్కన చేసి ఇప్పుడు నిజంగా నారదుడు కృష్ణుడిగా చాలా బాగా మంచి ప్రయత్నం, అద్భుతం. ఆడతాం బ్రహ్మాండంగా. నా తరఫు నుంచి కూడా మీకు ఎటువంటి సినిమాలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ఎప్పుడు ఉన్నా, అంటే ఒక నటుడిగా కానివ్వండి ఏ రకంగానా నేను తప్పకుండా మీకు ఎప్పుడు ఇటువంటి మంచి సినిమాలకి మీరు ఏ ఆశయంతో అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ క్రియేషన్స్ పతాకం పెట్టి, ఎందుకంటే దా అర్థం చాలా అని కూడా అర్థం ఉంది దాంట్లో. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే వేరే రకంగా కాదు, సరే అది రకరకాలు కావచ్చు. ఉమ్మడి కుటుంబాలు ఎన్నిప్పుడు నాన్నగారు తీసేసి పెట్టారు, అమ్మడి కుటుంబం ఏంటి, లేకపోతే ఒక రకమైన కులగౌరవం అయితేనే, ఒక వరకట్నం అయితే ఏంటండి, లేకపోతే ఒక కోడలు దిద్దిన కాపురం అయితే ఏంటండి. అద్భుతమైన సినిమాలు ఆయన సొంత బ్యానర్లో. అలాగే మీరు పెట్టి అటువంటి సాహసం చేస్తున్నారు, దీన్ని సాహసం అన్నాను నేను. అందుకే అన్నాను ఇది శుభారంభం, మంచి అంకురం, ఇది అంతం కాదు ఇది ఆరంభం అంతే. చేద్దామండి, నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఆహా తెలుగువారి కొత్త అలవాటు డౌన్లోడ్ ఆహా నౌ.